కోస్తా తీర ప్రాంతాల్లోని తేలిక నేలల్లో సాగు చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే తోట పంట మామిడి ప్రస్తుతం ఈ తోటలన్నీ పూతా పింది దశల్లో ఉన్నాయి ఇప్పుడు తోటల్లో మనం చేపట్టే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలపైనే గింజ దిగుబడి నాణ్యత ఆధారపడి ఉంటుంది ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలతో జీడి తోటల్లో పూతలు కొంత ఆలస్యమయ్యాయి ఈ దశలో పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించే ప్రమాదం ఉంది ముఖ్యంగా టీదోమ తామర పురుగులు పిండినల్లి పక్షి కన్ను తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది వీటి నివారణకు ఒక ప్రణాళిక ప్రకారం సస్యరక్షణ చేపట్టాలి పూత పూతాపింది దశల్లోని మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పి అనుష నుంచి తెలుసుకుందాం జీడి మామిడి అనేది మనకి జనవరి నుంచి కూడా పూత అనేది మొదలవుతుంది కొన్ని దగ్గరలో డిసెంబర్ నుంచి కూడా పూత అనేది మొదలవుతుంది ఈ పూత అనేది సుమారుగా రెండు నుంచి మూడు దఫాలుగా వస్తూ సుమ ఒక మూడు నెలల సమయంలో పూత మరియు కాపు అనేది వస్తూ ఉంటుంది ఈ పూత దశలో ఆశించేటటువంటి పురుగుల్లో ఎక్కువగా నష్టపరిచేటటువంటి పురుగుగా టీ దోమ లేదా తేయాక దోమ అని చెప్పుకోవచ్చు ఈ దోమ అనేది గోధుమ రంగు అలాగే ఎరుపు రంగుతో కలిసి పురుగుగా ఉంటుంది రెక్కల పురుగు దీని తాలూకా పిల్ల పురుగులు అలాగే తల్లి పురుగులు రెండు కూడా లేత కొమ్మల్ని అలాగే పూరెమ్మల్ని ఆశించి రసాన్ని పీల్చేయటం వలన అక్కడ ఎర్రని జిగురు వంటి బిందువులు బయటికి వచ్చి ఇవన్నీ కూడా నల్లటి మచ్చల కింద ఏర్పడి కండే ఆకార మచ్చలుగా ఏర్పడతాయి అదే లేత కొమ్మలన్నీ కూడా దగ్గరగా ముడుచుకుపోయి విసినకర్రల్లాగా తయారవుతూ ఉంటాయి అలాగే ఇది పూత దశలో కూడా పూత నుంచి రసం పీల్చేయటం అలాగే పిందు నుంచి రసం పీల్చే వలన ఇవన్నీ పిందెల మీద మచ్చలు ఏర్పడటం అలాగే పూత పిందే మాడిపోవటం రాలిపోవటం అనేది జరుగుతుంది వలన ఎక్కువగా దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది దీని నివారణ అనేది కంపల్సరీగా చేసుకోవాలి రైతులు ఇది మూడు దఫాలుగా చేసుకోవాలి మొదటిసారి కొత్త చిగుర్లు ఏర్పడినప్పుడు మోనోక్రోటోఫాస్ అనేటటువంటి మందిని ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవటం రెండోసారి అంటే పూత వచ్చినప్పుడు లామడా సైహ్లోత్రిన్ అనే మందుని సున్నా పాయింట్ ఆరు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా క్లోరిపైరిఫాస్ ఫాస్ అనేటటువంటి మందుని రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి అలాగే మూడవ దఫాగా గింజ బఠానీ సైజులో ఉండేటప్పుడు ప్రొఫెనో ఫాస్ అనేటటువంటి మందుని ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి చొప్పున కలిపి పది నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి వీటితో పాటు తామర పురుగులు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ఈ తామర పురుగుల్ని అప్పుడే ఏర్పడినటువంటి పూత మీద లేదా ఏర్పడుతున్నటువంటి పిందుల మీద గోకి రసాన్ని పీల్చేయటం వలన కాయలు వంకరలు తిరగటం మీద మచ్చలు ఏర్పడటం అనేది జరుగుతుంది దీని నివారణ కోసం డైమిథోయేట్ అనేటటువంటి మందుని రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ అనేటటువంటి మందుని ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే ఎక్కువగా ఆశించేటటువంటి రసం పీల్చే పురుగుల్లో పిండినల్లిని కూడా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ఈ పిండినల్లి అనేది తెల్లని పురుగులు ఇవన్నీ కూడా భూమిలోనే ఉండి భూమి నుంచి కాండం మీదగా ప్రయాణించి లేత చిగుర్ల మీదకి వెళ్ళిపోయి అక్కడ కూడా రసాన్ని పీల్చేయటం వలన ఆకులు అవి కూడా ఎండిపోవటం అలాగే జిగురు వంటి పదార్థం విసర్జించబట్టం మసి తెగులు కూడా ఆశించటం అనేది జరుగుతుంది దీని నివారణకు కూడా మనం మొక్క మొదట్లో వేప పిండిని వేసుకోవటం అలాగే కాండానికి పాలిథీన్ కవర్ని కట్టి దానికి జిగురు పూయటం అలాగే చిగుర్లకి వచ్చినప్పుడు ప్రొఫెనఫాస్ అనేటటువంటి మందుని ఒక మిల్లీ లీటర్ నీటికి తర్వాత డైమితోయేటు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవటం వలన పిండినల్లిని కూడా తగ్గించుకోవచ్చు పూత దశలో తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే బ్లైట్ అనేటటువంటి తెగులు వలన పుష్పగుచ్చాలు అలాగే ఎదుగుతున్నటువంటి గింజలు ఇవన్నీ కూడా మెత్తబడిపోవటం పూర్తిగా ఎదగకుండా ఎండిపోవటం రాలిపోవటం అనేది జరుగుతుంది దీని నివారణ కోసం కార్బన్ అనేటటువంటి మందుని ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున ఈ పూత ఏర్పడే దశలో పిచికారీ చేసుకోవటం వలన ఈ తెగుల్ని నివారించుకోవచ్చు ప్రస్తుతం ఈ పూత ఏర్పడే ముందు లేదా పూత ఏర్పడుతున్నప్పుడు ఒక పిచికారి అనేది సూక్ష్మ పోషకాలతోటి అలాగే ఒక కీటక ఒక సిలిండర్ నాశనితో కనుక ఇచ్చుకున్నట్లయితే ఈ సమయంలో వచ్చేటటువంటి తెగుళ్ళు పురుగుల్ని అరికట్టడంతో పాటు పూత నిలబడి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది దీనికోసం మల్టీ కే దీన్ని పది గ్రాముల లీటర్ నీటికి లేదా ఫార్ములా ఫోర్ని ఐదు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని దీంతో పాటు మోనోక్రోత్వం టోఫాస్ అనేటటువంటి మందుని ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ లీటర్ నీటికి అలాగే ఒక సిలిధర్ నాశని కార్బన్ ఒక గ్రామ్ లీటర్ నీటికి చొప్పున వీటిని కలుపుకొని ఒక పిచికారీ గనక చేసుకున్నట్లయితే ఈ సమయంలో ఆశించేటటువంటి చీడపీడల్ని అరగట్టుకొని మంచి నాణ్యమైనటువంటి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుందని రైతులు గమనించాల్సినట్టుగా మనవి